వెల్కమ్ టు స్పెషల్ లైషో విశాఖ స్టీల్ ప్యాంట్ ఈవోకి అనూహ్య స్పందన వచ్చింది ఇరవై రెండు సంస్థలు దరఖాస్తులు చేస్తున్నాయి ఇందులో బడా కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఓ ప్రైవేటు సంస్థ తరఫున సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేయడం ఆసక్తి రేపుతుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిట్టిబాబును అడిగి తెలుసుకుందాం చిట్టిబాబు ఏ సంస్థలు దాఖలు చేశాయి ఏదైనా సమాచారం బయటకు వచ్చిందా ఇప్పటి వరకు కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇరవై రెండు సంస్థల బిడ్డింగ్ లో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ కూడా ఒక ప్రైవేట్ సంస్థ బిడ్డింగ్ లో పాల్గొన్నట్టుగా కొద్దిసేపు క్రితమే సమాచారం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇరవై రెండు సంస్థలు కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలున్నట్టుగా సమాచారం వైద్య అందుతుంది అయితే ఇరవై రెండు సంస్థల్లో ఏ సంస్థలు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారిందని చెప్పవచ్చు గడిచినటువంటి కొంతకాలంగా ఏ సంస్థలు బిడ్డింగ్లో పాల్గొపోతున్నాయి ప్రధానంగా ఏడు సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పి మొదటి నుంచి చెప్పి వచ్చారు జిందాలతో కావచ్చు ఇతర టాటా బిర్లాంటి సంస్థలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది కార్మిక సంఘ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఇరవై రెండు సంస్థల్లో ఏ సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అనే దానిపై ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనుక కొద్ది సమయం పడుతుందని చెప్పవచ్చు అయితే వివి లక్ష్మీనారాయణ చాలా స్పష్టంగానే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రజల వైపు నుంచి నేను ఈ బిడ్డింగ్లో పాల్గొంటున్నాను ప్రజలందరూ కూడా నాకు సహకరించాలి ఒక్కొక్కరు నాలుగు వందలు చెప్పున వెచ్చిస్తే కనుక ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ను ప్రజలే రక్షించుకోవడానికి చాలా అవుతుంది ఇది చరిత్రలో చాలా కీలకమైనటువంటి ఘట్టంగా వివి లక్ష్మీనారాయణ చెప్పారు అయితే కొద్దిసేపటి క్రితమే వివీ లక్ష్మీనారాయణ ఒక ప్రైవేట్ సంస్థ తరఫున బిడ్డింగ్లో పాల్గొన్నట్టుగా మనకి సమాచారం అయితే కనుక అందుతుంది ఈ తరుణంలో ఇరవై రెండు సంస్థలు ఏవి అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది మరొక వైపు నుంచి ఉక్కు కార్మిక సంఘ నేతలంతా కూడా మొదటి నుంచి కూడా సింగరేణి సంస్థ నుంచి ఖచ్చితంగా బిడ్డింగ్ ఉంటుంది రెండు రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్యటించారు వివిధ శాఖల అధికారుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు మూలధనం ఎంత పెట్టుబడి ఎంత అవుతుంది ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది ఏవే సరఫలు ఉన్నాయి ఎటువంటి డిమాండ్లు ఉంటాయి అన్ని అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకున్నారు మరొక వైపు ఉన్నత స్థాయి అధికారులతో పాటు ఉక్కు డైరెక్టర్ల దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం సింగరేణ్య అధికారులు తెలుసుకున్నారు సీఎండితో భేటీ కావడానికి కూడా అన్ని ఏర్పాట్లు కుదిరినప్పటికీ అప్పట్లో సీఎండి అనుకూలంగా లేకపోవడంతో అదేవిధంగా సీఎండి ఖాళీ లే సమయం లేకపోవడంతో సీఎండిది కలవడం కుదరలేదు అంటే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారుల దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని సింగరేణి అధికారులు రాబెట్టారు కాకపోతే ఈ బిడ్డింగ్లో ఇప్పటి వరకు ఏదైతే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సింగరేణి అధికారులు బిడ్డింగ్లో పాల్గోలేదనట్టుగా సమాచారం అందుతూ ఉంది అయితే గతంలో కూడా ఈ ఏదైతే ఉందో తెలంగాణ సర్కార్కి సంబంధించి ముఖ్యంగా ఈ బిడ్డింగ్లో పాల్గొకపోతే కనుక ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చితంగా తెలంగాణ సర్కార్ని ప్రశ్నించాలంటూ వివి లక్ష్మీనారాయణ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా మాట్లాడారు తెలంగాణ సర్కారు కావచ్చు లేదంటే ఇతర తెలంగాణ మంత్రులు మారేటువంటి అంశంలో కూడా చాలా కీలకంగానే ఏపీ నేతలు కూడా ఖండిస్తూ వచ్చారు అంటే బిడ్డింగ్లో తెలంగాణ సర్కార్ పాల్గొంటే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెలంగాణ సర్కారు ఓటు వేసినట్టే మేము తెలంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూ కూడా వైసీపీ నేతలు కావచ్చు వైసీపీ మంత్రులు మొదటి నుంచి చెప్పుకొని వస్తున్నారు బిడ్డింగ్లో మేము పాల్గొకపోవడానికి కూడా కారణం అది బిడ్డింగ్లో పాల్గొంటే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మనం కూడా ఏదైతే ఉందో వస్తాస పలికినట్టే దానికి మద్దతు పూర్తి స్థాయిలో సమకూర్చినట్టు అన్నట్టు కూడా మొదటి నుంచి ఏపీ మంత్రులు చెప్తున్నారు అయితే ఖచ్చితంగా స్టీల్ కార్మికులు కావచ్చు ఉద్యోగులు నిర్వాసితులు తెలంగాణ సర్కార్ నుంచి పూర్తి స్థాయిలో ఉక్కు ఉద్యమానికి మద్దతు ఉంటుందంటూ కూడా అటు ముఖ్యమంత్రితో పాటుగా కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో మీడియా ముఖంగా మద్దతు తెలిపినటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో చూసాం అయితే బిడ్డింగ్లో ఈరోజు సాయంత్రం మూడు గంటలకు ఆన్లైన్ కావచ్చు లేదంటే ఆఫ్లైన్ ద్వారా ఖచ్చితంగా సింగరేణి సంస్థ నుంచి బిడ్డింగ్లో పాల్గొంటారని చెప్పి ఉక్కు నిర్వాసితులు ఉద్యోగులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు సంస్థ నుంచి బిడ్డు దాఖలు కానట్టుగా సమాచారం అందుతూ ఉంది అయితే ఇరవై రెండు సంస్థల్లో అధికంగా ప్రైవేట్ సంస్థలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది పెద్ద పెద్ద సంస్థలు బిడ్డింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా జిందాల సంస్థ చాలా సుముఖత చూపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది మొదటి నుంచి కూడా జిందాల సంస్థ అనేది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక దఫాల్లో కార్మిక సంఘ నేతలు జిందాల సంస్థ కావచ్చు అదానీ అంబానీ సంస్థలకు ఈ స్టీల్ కావచ్చు కేంద్ర పెద్దలు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతే కనుక బిఎఫ్ త్రీ పూర్వ వైపుని తీసుకురావడం చాలా కష్టంగానే ఉంటుంది బియప్తి పూర్వ వైపుని తీసుకొస్తేనే స్టీల్ ప్లాంట్ లాభాల బాటలు నడిపించవచ్చు కేవలం ఐదు వేల కోట్లో మూలధనం పెడితే కనుక ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళా లాభాల బాట పడుతుందంటూ కూడా కార్మిక సంఘ నేతలు చెప్తున్నారు ఈ తరుణంలో ఇరవై రెండు సంస్థలు పాల్గొనడం ఆసక్తి రేపుతుంది వివి లక్ష్మీనారాయణ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రజల తరఫు నుంచి నేను బిడ్డింగ్ వేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నాలుగు వందల రూపాయలు వెచ్చిస్తే కనుక ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మూలధనంతో ప్రజల రక్షించుకోవడానికి చాలా కీలకంగా ఉంటుంది ప్రజలందరూ కూడా సహకరించాలంటూ కూడా ఒక రకమైనటువంటి కూడా ఇచ్చారు ఈ తరుణంలోనే ఒక ప్రైవేటు సంస్థ తరఫున కొద్దిసేపటి క్రితమే వివి లక్ష్మీనారాయణ బిడ్డింగ్ లో పాల్గొన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది కళ్యాణ్ సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం విశాఖ ఉక్కు ఎవరి హక్కు తేలేందుకు కౌంట్ డౌన్ మొదలైంది ఏకంగా ఇరవై రెండు సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్లో పాల్గొన్నాయి ఇందులో ఎవరెవరు బిడ్ దాఖలు చేశారన్నది ఇంకా తేలాల్సి ఉంది సింగరేణి కూడా బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమంటూ రంగంలోకి దిగడం సింగరేణి అధికారులు వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిశీలించి బిడ్డు దాఖలకు సన్నాహాలు చేసినట్లు కనిపించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి పెరిగిపోయింది అయితే ఇంతకీ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ఈ బిడ్డింగ్లో పాల్గొందా లేదా అనే ఉత్కంఠ పెరిగింది మనకందున్న సమాచారం ప్రకారం అయితే సింగరేణి కానీ తెలంగాణ కానీ ఈ బిడ్డింగ్లో లేదని తెలుస్తుంది అయితే పా ఈ బిడ్డింగ్ అవసరం అయితే మళ్ళీ దాఖలు చేసే అవకాశం కూడా ఉందంటూ కొంతమంది సింగరేణి అధికారులు చెప్తున్నారు మరోవైపు జిందాల్ టాటా ఆదాని లాంటి హేమాహేమి సంస్థలు కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొని ఉంటాయన్న చర్చ అయితే జరుగుతుంది అనూహ్యంగా చివరి నిమిషంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా స్టీల్ ప్లాంట్ ఈవోఏలో పాల్గొనడం బిడ్డింగ్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది బిడ్ దాఖలు చేసి స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యమానికి ఊపు తెస్తున్న జేడి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం ఈ బిడ్డింగ్ వ్యవహారం ఏంటి ఇందులో తెలంగాణ ప్రభుత్వం పాల్గొందా పాల్గొనలేదా అసలు ఏంటి అనేది మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ లక్ష్మీనారాయణ గారు సడెన్ గా ఒక్కసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం ఇంటరై కొంత ఆసక్తి చెప్తే చివరి నిమిషంలో మీరు ఈ బిడ్డింగ్లో లో పాల్గొని బిడ్ దాఖలు చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అంటే మీరు ఏ రకంగా బిడ్ దాఖలు చేశారు అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే నేను మిత్రులతో ఆలోచించాను నేను తర్వాత మనం ఎందుకు లో పాల్గొనకూడదు మనం ఎందుకు ప్రజలను సహభాగం చేయకూడదు ఇందులో విషయాన్ని చర్చిస్తే ఆ విధంగా ఈ బిడ్ లో మనం పాల్గొనడానికి ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి ఏ విధమైన మనం ప్రాసెస్ కావాలి ఏ విధమైన పద్ధతిని పాటించాలని చర్చించి చార్టెడ్ అకౌంటెంట్స్ తో మాట్లాడి ఫైనల్ గా ఈ రోజు ఒక బిడ్ తయారు చేయడం జరిగింది ముఖ్యంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వాళ్ళు అడిగింది ఏంటంటే వాళ్ళకు కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయడము లేదా వర్కింగ్ క్యాపిటల్ ను అరేంజ్ చేయడం సో ఈ విధమైన రెండు కండిషన్స్ లో మనం ఏ విధంగా దాంట్లో ఫిట్ అవుతామని చెప్పి ఈ విధంగా బిడ్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజు ఇప్పుడే వెళ్లి రెండు గంటల యాభై రెండు నిమిషాలు ఎందుకంటే మూడు గంటలకు ఈ బిడ్ క్లోజర్ టైం అని చెప్పి ఇవ్వడం జరిగింది సో రెండు గంటల చీఫ్ జనరల్ మేనేజర్ ఆయన సత్యానందం గారు ఆఫీస్ లో ఈ బిడ్ దాఖలు చేయడం జరిగింది రెండు స్ప్రూటిని చేస్తారు ఇంతవరకు వచ్చారు చెప్పండి జడి అంటే మీరు రెండు అంశాలు చెప్పారు ఒకటి క్యాపిటల్ ఫండింగ్ ఇవ్వడం అనేది ఒకటి రెండోది స్టీల్ దానికి సంబంధించిన రా మెటీరియల్ సప్లై ఆ రెండిట్లో అంటే మీరు దేనికి ఎలిజిబుల్ గా దాఖలు చేశారు అది మేము రెండిటికి మా సంసిద్ధత వ్యక్తం చేసి ఓకే రా మెటీరియల్ మేము సరఫరా చేయగలము తర్వాత పబ్లిక్ నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా మేము వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నేను అక్కడ ప్రశాంత్ సాగర్ గారు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో జనరల్ మేనేజర్ మార్కెటింగ్ ఆయనతో చర్చ చేయడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మాకు నాలుగు నెలలు అలా ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ఇవ్వగలిగితే సుమారుగా మూడు వేల నాలుగు వందల కోట్లు అవుతుంది దాంతో స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా లాభాల్లోకి రాగలదు అని వారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మేము ప్రజల యొక్క స్పందన ప్రజల యొక్క భాగస్వామ్యం ఇవన్నీ చూసిన తర్వాత మనము ఈ అమౌంట్ ని క్రౌడ్ ఫండింగ్ లో డెవలప్ జనరేట్ చేయలేమా అని అనుకుని నేను జస్ట్ నా సంకల్పం ఇక్కడ చెప్పాను ఒక నిర్వాసితుడు రెండు వందల రూపాయలు ఇంకొక ఉమ్మడి అప్పారావు గారు అని చెప్పేసి ఆయన కూడా కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నారు ఆయన ఒక ఐదు వందల రూపాయలు అంటే ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు క్రౌడ్ ఫండింగ్ అన్నది వాళ్ళు వెంటనే మొదలు పెట్టారు దీనికి సంబంధించిన మొడాలిటీస్ ఏంటి ఏ అకౌంట్ లో వెయ్యాలి తర్వాత డిజిటల్ పేమెంట్స్ కూడా ఈ మధ్యలో వచ్చాయి సో వాటన్నిటినీ కూడా మనం ఏ విధంగా మొబిలైజ్ చేయవచ్చు అన్నది ఈ రోజు మేము చర్చించి ఆ తర్వాత ప్రతి ఒక్కరూ వేసే ఈవెన్ ఒక్క రూపాయి కూడా దాని కాంట్రిబ్యూషన్ వాళ్ళ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా మనం ట్రాన్స్పరెంట్ గా చేయాలి తర్వాత మా ఉద్దేశం ఏంటంటే ఒక మనకు కంటిన్యూస్ గా ఒక కౌంటర్ వస్తుంటుంది అంటే ఈ రోజు ఎవరు వేశారు ఈ రోజు ఎవరు వేశారు ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది ఇలాంటి కౌంటర్ కూడా ప్రజలు డైరెక్ట్ గా చూసుకోవచ్చు కాబట్టి అలాంటి ఆలోచనలు మేము చేస్తున్నాం ఈ రోజు కూర్చొని దాన్ని ఫైనలైజ్ చేసి ఎలా ముందుకు వెళ్లాలన్నది కూడా ఆలోచిస్తాం ప్రజల దగ్గర నుంచి కూడా సలహాలు మేము స్వీకరిస్తాం స్వీకరించి ఆ విధంగా ముందుకు వెళతాం అన్నది ఒక కొత్త ఆలోచన ఎందుకంటే ప్రజలు ఎందుకు ఈ బిడ్ లో సహభాగం అవ్వకూడదు అన్నది మనం ప్రధానంగా కోరుకుంటున్నది ఎనిమిది కోట్ల మంది ఆరు ఎనిమిదిన్నర కోట్ల మంది నెలకు వంద రూపాయలు ఇవ్వగలిగినా కూడా ఎనిమిది వందల యాభై సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ ఎందుకు వెళ్ళలేము అన్నది ప్రపంచానికే ఒక కొత్త సంస్కృతి ఒక కొత్త నినాదంతో ఒక కొత్త మోడల్ లో మనం ముందుకు వెళదాం అన్నది ఒక ఆలోచన దాని మోడాలిటీస్ ఖచ్చితంగా ఆలోచిస్తాం వేసే ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా అకౌంటబిలిటీ ఉన్నట్టు చూసే బాధ్యత మా మీద కూడా ఉంటుంది ఇది చాలా పెద్ద బాధ్యత అయినా కూడా స్టీల్ ప్లాంట్ యొక్క పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడవడానికి కోసం ఇంకా ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల మందికి ఇంకా ఉద్యోగాలు రావాలి ఇక్కడ వీళ్ళందరి కోసం ఏదో ఒకటి మనం ఖచ్చితంగా చేయాలన్న భావనతో సంకల్పంతో మనం ముందుకు వెళతాం అంటే జెడి గారు ఇప్పుడు ఈ బిడ్ దాఖలు చేయడంలో వాళ్ళు కంపెనీలను ఆహ్వానించినట్లుంది అంటే మీరు కంపెనీ తరఫున దాఖలు చేశారా వ్యక్తిగతంగా లక్ష్మీనారాయణగా దాఖలు చేశారా ఇలా ఇది ఎందుకంటే ఒక కంపెనీ తరఫునే దాఖలు చేయాలి మామూలుగా అవును ఒక మా మిత్రుల కంపెనీ ద్వారా ఇది దాఖలు చేయడం జరిగింది వాళ్ళు నాకు అథారిటీ ఇచ్చారు మీరు దాఖలు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అండర్టేకింగ్ టేకింగ్ తీసుకుని దాఖలు చేయడం జరిగింది అంటే జెడీ లక్ష్మణ్ గారు మనం చూసాం అంటే ఈ బిల్డింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి మంద అలా సాగుతూ వచ్చింది ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం అలా ఇన్వాల్వ్ అవుతుంది అన్నప్పుడు మీరు కూడా రియాక్ట్ అయ్యారు మంచి పరిణామం ఇది ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని మీరు కూడా అన్నారు అంటే ఇప్పుడున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్డింగ్లో పాల్గొనలేదు అని తెలుస్తుంది ఎందుకై ఉంటుంది వాళ్ళు పాల్గొని అంటే ఇంకా మీతో పాటు మీరు కాకుండా ఇంకా ఇరవై ఒక్క సంస్థలు వచ్చాయట బిల్డింగ్కి ఏ సంస్థలు వచ్చి ఉంటాయి మీకేమైనా సమాచారం ఉందా జనరల్ గా స్టీల్ కంపెనీలో ఉన్న ఇవి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేబీ టాటాస్ గానీ తర్వాత వచ్చేసి జిందాల్ గానీ ఆ తర్వాత వచ్చేసి అదాని కంపెనీ కావచ్చు లేకుంటే పోక్స్కో పోస్కో కంపెనీ ఇవన్నీ కూడా దాఖలు చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళంతా కూడా లో ఉన్న వాళ్ళు కాబట్టి వారందరూ కూడా బిట్స్ దాఖలు చేయించండి అనేది మనం అంచనా కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే వారు నిర్ణయిస్తారో వాళ్ళు ఎప్పుడైతే మనకు ఇన్ఫర్మేషన్ బయట పెడతారో అప్పుడే దాని గురించి స్పష్టమైన ఒక అభిప్రాయం మనకు వచ్చే అవకాశం మనకుంది ఎందుకంటే ఆర్సిలర్ మెటల్ వారు కూడా వేశారని చెప్పి కూడా ఎవరో అంటున్నారు అది ఎంతవరకు స్పెక్యులేషన్స్ కావచ్చు కానీ వాళ్ళు ఎప్పుడైతే వీటన్నిటిని ఓపెన్ చేసి కమిటీ ఒకటి ఉంది దీనికి వాళ్ళు ఎప్పుడైతే ఈ బిడ్స్ అన్ని ఓపెన్ చేసి వాటిని లిస్ట్ చేసి మళ్ళా వాళ్ళని పిలిచే అవకాశం కూడా ఉంటుంది సో ఆ సమయంలో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎంతమంది దీంట్లో భాగస్వాములు అయ్యారన్నారు సింగరేణి సంస్థకు సంబంధించి ఏమైనా సమాచారం ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు మీరు గతంలో కూడా ఆహ్వానించారు తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ లో పాల్గొనడానికి కూడా ఆహ్వానించారు మీరు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఇవ్వాలి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా భాగస్వామ్యం ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం కోరిన విషయాలు అవును కానీ అందులో ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అయ్యారన్నది కూడా ఇంకా ఇట్లా క్లియర్ పిక్చర్ లేదు సో అది మనకు ఈ బిడ్స్ ఓపెన్ చేసినప్పుడే తర్వాత వాళ్ళ ఈమెయిల్ కూడా ఇచ్చారు అందులో ద్వారా కూడా మనం బిడ్ చేయవచ్చు అన్నది కూడా ఉంది వాళ్ళెయిల్స్ లో ఎవరెవరు పంపించారు అనేది కేవలం కంపెనీ స్టీల్ ప్లాంట్ వాళ్ళ దగ్గరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్లే దీని గురించి మనకు చెప్పగలరని నేను అనుకుంటున్నాను ఈమెయిల్ ద్వారా చేయడానికి అవకాశం ఇచ్చారు కొరియర్ రిజిస్టర్ పోస్టు నేరుగా వచ్చి వచ్చు ఇట్లా రకరకాలు ఇచ్చారు ఓవరాల్ ఇరవై రెండు కంపెనీలు అంటే మీతో పాటు ఇరవై రెండు కంపెనీలు మొత్తానికి బిడ్డింగ్ లో పాల్గొన్నాయి అనేది అయితే ఒక సమాచారం అందుతుంది అవి ఏంటి అనేది తేలాల్సి ఉంది అయితే మీరు కోరుతున్నట్లు మీరు మొదటి నుంచి కూడా ఈ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా ఉన్నారు ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ బిడ్డింగ్ ద్వారా ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయితే నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నట్లే అనుకోవచ్చా ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు ఇది ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ దిశగా తీసుకుంటుంది కాదు ఈ చిన్న ఒక మామూలు బిడ్డింగ్ సాధారణంగా మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి రకాల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఇందులో స్టీల్ ప్లాంట్ ని ఫుల్ కెపాసిటీలో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ కెపాసిటీలో ఎలా పని చేయించాలన్నది ప్రధానమైన లక్ష్యం స్టీల్ ప్లాంట్ లో మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి అందులో ముఖ్యమైన బ్లాస్ట్ ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్ తిరిగి ఏదైతే ఉందో అది పనిచేయడం లేదు ఎందుకంటే కావాల్సిన రా మెటీరియల్ లేదు లేకుంటే వర్కింగ్ క్యాపిటల్ లేదు అందుకనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ అన్నది ఇవ్వడం జరిగింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తుందో ఆటోమేటిక్ గా వాళ్ళ వర్కింగ్ చార్జెస్ లేకుంటే వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తము ఇది తగ్గుతుంది ఆటోమేటిక్ గా దాని వల్ల ఏమవుతుందంటే అది ప్రాఫిట్ లోకి వస్తుంది గతంలో చూసుకున్నా కూడా ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తుందో అప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది అందువల్ల ఈ వర్కింగ్ క్యాపిటల్ ద్వారానో లేకుంటే ఈ రా మెటీరియల్ ఎవరైతే వాళ్ళు ఇస్తామనుకున్నారో వాళ్ళ ద్వారా వన్స్ స్టీల్ ప్లాంట్ ని ఫుల్ కెపాసిటీలోకి మనం తీసుకురాగలిగితే అప్పుడు అది ప్రోడక్ట్స్ ఏవైతే తయారు చేస్తుందో స్టీల్ బిల్లెట్స్ కానీ ఫైనల్ ప్రోడక్ట్స్ కానీ తయారు చేసేవి వీళ్ళు ఎవరైతే వాళ్ళకు సప్లై చేశారో వాళ్లకు తిరిగి ఇవ్వడం ద్వారా వీళ్ళకు కొన్ని మేకింగ్ ఛార్జెస్ కూడా వీళ్ళ దగ్గర మిగులుతాయి ఆ తర్వాత వీళ్ళ స్కోప్ వ్యాపారం కూడా పెరుగుతుంది వీళ్ళ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది దానివల్ల మళ్ళా స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్ లోకి రాగలదన్నది ఒక అంశం సో ఈ అంశాన్ని పరిశీలించడానికి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయడం జరిగింది ఇది కాకుండా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలు వేసి దాని ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారో అందులో గనక ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇస్తే వర్కింగ్ క్యాపిటల్ గవర్నమెంట్ నుంచే వచ్చినట్టు ఉంటుంది ఆరు లేకుంటే ఈవెన్ అప్పుగా కూడా వాళ్ళు ఇవ్వచ్చు తర్వాత ఈ క్యాప్టివ్ మైన్స్ అన్నవి మైన్స్ అన్నవి కూడా అలాట్ చేయడం జరిగితే ఇక ఈ సంక్షోభం అన్నది క్లోజ్ అవుతుంది మరి ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ని కచ్చితంగా ప్రైవేటైజ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు వెళుతున్నారు అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఒక పెద్ద ఉద్యమం జరిగింది ఇక్కడ మహాపాదయాత్ర జరిగింది అది కుర్మానపాలెం గేట్ దగ్గర నుంచి సింహాచలం వరకు ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి అందరి నిర్వాసితులతోనూ కార్మిక నాయకులతోనూ మేమంతా కూడా వెళ్లడం జరిగింది ఈ రోజు అద్భుతమైన ప్రజాస్పందన కూడా ఉంది దీనికి సో వీటన్నిటినీ గమనించి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలు సబబుగా కోరుకుంటున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ హెస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్నది కాకుండా ఒక్కొక్క యూనిట్ ని కనుక వాళ్ళు వయబిలిటీ దాని గురించి మాట్లాడుకొని ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనికి తీసుకుంటే బాగుంటుంది అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందించగలిగితే ప్రజల మనసుల్లో ఉన్న ఈ అనుమానాలు ఎందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు అన్నది కూడా ప్రజల్లో ఉన్న అనుమానాలు ఇవన్నీ కూడా పటాపంచలు చేయొచ్చు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి సో ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలన్నది కూడా ఎప్పటి నుంచో నేను చేస్తున్న ప్రతిపాదన ఈ రోజు కూడా ఆ ప్రతిపాదన చేస్తున్నాను అంటే జేడి గారు మీరు ఈ ఏదైతే ఉందో ఇది ఈ ప్రక్రియ అనేది ప్రైవేటీకరణకు బీజంగా మీరు చూస్తున్నారు అంటే ఇది ఎవరికి వస్తుంది ఫైనల్ గా ఎవరెవరు ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారన్న దాని మీద కూడా ఆధారపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిందాలు కానీ లేకుంటే వేరే కంపెనీ కానీ ఇందులో వాళ్ళు మేజర్ రోల్స్ గా ప్లే చేస్తే వాళ్ళ మనుషులు కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళు కూడా మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో పదవులు ఇవ్వండి అని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది ఈ స్టీల్ ప్లాంట్ లో జరిగే అనేక విషయాల మీద వాళ్ల ప్రభావం పడవచ్చు అందువల్లే మేము కోరుకుంటున్నది ఏంటంటే ఇందులో ప్రైవేట్ కంపెనీలు పబ్లిక్ సెక్టర్ లో ఉన్న కంపెనీలు లేకుంటే ప్రభుత్వాలు గనక రాగలిగితే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు కూడా లాభాల బాటలో నడిపించాలి లాభాలు కావాలి అన్నదే వాళ్ళ ప్రధానం అయితే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వాలు గానీ ఇందులో బిట్ చేస్తే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సంక్షేమం ఆ తర్వాత ఉద్యోగాల సృష్టి తర్వాత సమసమాజం ఏర్పడడం అన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందువల్ల ప్రభుత్వాలు బిడ్ చేయాలని చెప్పేసి మేము మొదటి నుంచి మేము కానీ కార్మిక సంఘాలు గాని వీరందరూ కూడా కోరుకుంటున్నాం సో ఆ విధంగా ప్రభుత్వాలకు గనక అవకాశం ఇవ్వగలిగితే బాగుంటుంది అన్నది అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ అనేక సోషల్ మీడియా మాధ్యమంలో ట్వీట్స్ ద్వారా ఆల్మోస్ట్ ఇరవై ఏడవ తారీఖు నుంచి మొదలైన ఈ ఈఓఐ గురించి ప్రతిరోజు ఈ ప్రభుత్వాలను నేను అభ్యర్థిస్తూనే ఉన్నాను మరి చూద్దాం రాబోయే కాలంలో ఎవరెవరు దీంట్లో అప్లై చేశారు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఇది ఫైనలైజ్ కాబోతుందన్నది కూడా మనం చూద్దాం ఇందులో ముఖ్యంగా పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలి అన్న ఒక తీసుకురావాలన్న చిరు ప్రయత్నం చేస్తున్నాము దానిలో ఎంతవరకు ఇది అవుతుందో అన్నది అంటే జెడి గారు ఇప్పుడు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇందులో ఇన్వాల్వ్ కాకుండా పాల్గొనకుండా ఉంటే బిడ్డింగ్ ప్రాసెస్ లో పాల్గొనకుండా ఉండి ఉంటే కారణం ఏమై ఉండొచ్చు అంటే ప్రభుత్వాలకు ఉన్న ప్రత్యేక కారణాలు ఏమై ఉండవచ్చు దానికి మేబీ వాళ్ళు అనుకుంటారు వాళ్ళ దగ్గర తగిన అమౌంట్స్ కూడా ఉండకపోవచ్చు లేకుంటే వాళ్ళ ఆర్థిక సలహాదారులు ఏ విధంగా వాళ్ళకు సలహాలు ఇచ్చారో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఫైనల్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారో చేయలేదో అన్నది ఇంకా కూడా ఎవరికి కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారులకు మాత్రమే తెలిసి ఉంటుంది అందరూ వాళ్ళు డైరెక్ట్ గా మీరు అన్నట్టు కురియర్ ద్వారా పర్సనల్ గా గానీ రిజిస్టర్డ్ పోస్ట్ గానీ రిజిస్టర్ పోస్ట్ లో వేసినవి కూడా ఎన్యా చేయగో అక్కడ తెలియదు మనకు కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఆ సమయంలో ప్రభుత్వాలు ఎందుకు వేయలేదు అన్నది కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి కనుక్కోవచ్చు ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు కూడా సిద్ధంగా వారందరూ కూడా మళ్ళా ఆలోచి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆలోచిస్తుందో అది అన్నది కూడా తెలుస్తుంది సో లెట్ వెయిట్ అండ్ వాచ్ అండి అంటే లక్ష్మణ గారు ఇంకొక వాదన వస్తుంది ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అనేది ప్రైవేటీకరణకు అనుకూలం కాబట్టి ఇందులో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లు అందుకే మేము పాల్గొనట్లేదు అనేది కూడా అక్కడ ఉన్న ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చెప్తుంది ఈ బిడ్డింగ్ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక అవ్వకుంటే స్టీల్ ప్లాంట్ దగ్గర ఇప్పుడున్న రా మెటీరియల్స్ చూసుకుంటే కేవలం ఒకటిన్నర నెలకు మాత్రమే వస్తుంది ఈ ఒకటిన్నర నెలలో ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ముందుకు తీసుకువెళ్లకు స్టీల్ ప్లాంట్ క్లోజ్ అవుతుంది అప్పుడు ప్రైవేటీకరణ ఇంకా సులభం అవుతుంది వాళ్ళకి కాబట్టి ఇది ఆపకుండా ఇది జరగకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది దాన్ని ప్రైవేటీకరణ అని చెప్పేసి ఒక కారణం ఇచ్చేసి మేము పార్టిసిపేట్ చేయమంటే మరి ఫైనల్ గా స్టీల్ ప్లాంట్ మూతపడితే ఏం చేస్తారు అప్పుడు అది ఆలోచించాల్సిన అంశం అయితే ఇక్కడ ఒక రెండు అంశాలు జేడి గారు చివరగా ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ లో గతంలో చెప్తూ ఈ డిజిన్వెస్ట్మెంట్ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎవి కూడా బిడ్డింగ్లో పాల్గొనొద్దు అని ఒక రూల్ పెట్టాయి అప్పట్లో ఏడాదిన్నర క్రితం వచ్చిన ఆ ప్రాసెస్ సందర్భంగా అయితే అది దీనికి అప్లికేబుల్ అవుద్దా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఇంట్లో పాల్గొనకూడదు అని ఉందా ఇంట్లో ఏమైనా ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఈ ఆఫీస్ మెమరాండం ఇష్యూ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అందులో వాళ్ళు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ గనక ఒప్పుకుంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు ఎందులో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ నా ఉద్దేశంతో ఇది డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కాదు ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి ప్రాజెక్టు నడపాలి అని కానీ దీన్ని డిజిన్వెస్ట్మెంట్ గా మనం ఆలోచించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ కంపెనీలు వస్తే దాన్ని డిజిన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు అన్నది చాలా మంది చేస్తున్న వాదన అందుకనే మన దృష్టి మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు పాల్గొనండి అని చెప్పి మనం అడుగుతున్నాం ఇందులో స్ట్రైట్ అవే ఏ ప్రభుత్వ సంస్థలు గానీ ప్రభుత్వాలు గానీ పాల్గొనకూడదు అన్నది లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కనుక తీసుకోగలిగితే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు డిజిన్వెస్ట్మెంట్ లో యాక్చువల్ గా కేరళ చూసుకుంటే మీరు హిందుస్థాన్ పేపర్ మార్ట్ అన్న ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థని కేరళ ప్రభుత్వం నూట నలభై ఆరు కోట్ల రూపాయలు బిడ్ చేసి వాళ్ళు ఇప్పుడు కేరళ పేపర్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనుకుని ఒక సంస్థగా వాళ్ళు మార్చగలిగారు కాబట్టి ఇది మన దగ్గర ఉన్న ఒక ఉదాహరణ సో ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉంచాలి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి ప్రజల ఆధీనంలో ఉండాలన్నది మనం అందరం చేయాల్సిన ఆలోచన అంటే సింగరేణి సంస్థకు మీకు తెలుసు జేడి గారు యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు రాకపోవడం వల్ల లేకుంటే కేంద్ర భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ రకంగా సింగరేణి ఏమైనా ముందుకు రాకపోయి ఉండొచ్చు అని మనం భావించవచ్చా అంటే ఇందులో సింగరేణి మాత్రమే చేయాలి అన్నది కూడా ఏం లేదు కదా అవును సో యాక్చువల్ గా ఏంటంటే తెలంగాణ దగ్గర అనేక పనులు జరుగుతున్నాయి డబుల్ బెడ్రూమ్ పనులు జరుగుతున్నాయి లేకుంటే ఫ్లైఓవర్స్ పనులు జరుగుతున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సో వీటన్నిటినీ తీసుకుంటే ఈవెన్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ఆధీనంలో లేకుంటే వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్న ప్రాంతంలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కావాల్సిన స్టీల్ వారు ఇవ్వచ్చు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అందులో ఏముంది ఉంది తర్వాత తమిళనాడు సారీ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది లేకుంటే ఇరిగేషన్ కార్పొరేషన్ కూడా ఉంది ఎందుకంటే చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అక్కడ జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం యాక్చువల్ గా యాదాద్రి గాని లేకుంటే కాళేశ్వరం గానీ వారు పిహెచ్ఎల్ కు ఆర్డర్స్ ఇచ్చేసి వారు ఆ కంపెనీలను కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది సో ఇటువంటి ఉదాహరణ మనకు ఉన్నప్పుడు మనం ఎలా పెట్టాలి అన్నది మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్న సంకల్పం ఉంటే దానికి మాధ్యమాలు చాలా దొరుకుతాయని నేను అనుకుంటా చివరిగా ఒకటి చెప్పాను జేడీ గారు ఈ టెండర్లో ఇరవై రెండు సంస్థలు ఉన్నాయి అందులో మీకే ఎలిజిబిలిటీ వచ్చి మీ టెండరే ఓకే అయి ఉంటే జేడీ లక్ష్మీనారాయణ గారి టెండర్ మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మీకు ఆ ఫండింగ్ గ్యాదర్ అనేది జరుగుతుందని నమ్మకం ఉందా ఉంది ఎందుకంటే ప్రజల మీద విశ్వాసం ఉంది మనకు ఉక్కు సంకల్పం ఉంది ఇనుప శరీరాలు ఉక్కు నరాలు కలిగిన అనేక మంది యువతరం ఉన్నారు మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో వారందరూ కూడా వంద రూపాయలు గనక వేయగలిగితే నెలకి సరిపోతుంది మనకి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు ఆ విధంగా ఆ విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దానికి కావాల్సిన రూపురేఖలు ఏ విధంగా మనం నిర్మాణం చేసుకోవాలన్నది కూడా పెద్దలు ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరితో కూడా ఈరోజు సమావేశం అవుతున్నాను ఆ సమావేశంలో వాళ్ళ సలహాలు కూడా తీసుకుని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్న దాన్ని కూడా కార్యాచరణ ఒకటి నిర్ణయిస్తామని మేము అనుకుంటున్నాం అంటే మీతో పాటు ఇంకా ఇరవై ఒక సంస్థలు బిడ్డు దాఖలు చేశాయి ఇక్కడ మీ ఇక్కడ ఒక మీరు చూసుంటారు డిస్క్లైమర్లో ఒకటి ఉంది ఆర్ఐఎన్ఎల్ రిజర్వ్ టు రైట్ టు కన్సిడర్ ఆర్ రిజెక్ట్ ఎనీ ప్రపోజల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ అంటే ఎలాంటి కారణం చెప్పకుండా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వాళ్ళు ఇష్టం అది అంటే ఇరవై రెండు సంస్థల్లో జేడీ గారికి వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది చివరిగా చెప్పండి ఇరవై ఒక్క సంస్థలకి వాళ్ళు మీరు అవసరం లేదంటే మా సంస్థ అంటే మీకు మీకు అవకాశం ఇస్తుందని నమ్మకం అనేది ఎందుకంటే జిందాల్ కోసం చర్చ ఉంది మేము వామనులం మేము రూపంలో ఉన్న వాళ్ళం కానీ ఏ విధంగా పెద్ద పెద్ద వాళ్లను వామనుడు ఎదుర్కొన్నాడు అదే విధంగా మేము కూడా ఎదుర్కొంటాం అన్నది మా కాన్ఫిడెన్స్ రైట్ థ్యాంక్ యూ జేడీ గారు మొత్తానికి మీ లక్ష్యం నెరవేరాలి విశాఖ ఉక్కు ఈఓఐలో మీకే మీ బిల్డింగ్కే రావాలి మీరే ముందుకు వెళ్ళాలి కార్మికుల పక్షాన మీ పోరాటం ఇలాగే కొనసాగాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మళ్ళీ మీరు ముందుకు తీసుకుపోతారని మేము కూడా ఆశిస్తున్నాం ఆల్ ది బెస్ట్ జేడీ గారు థ్యాంక్ యూ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఇది ప్రత్యేక లైవ్ షో విత్ జేడి లక్ష్మీయ గారు మొత్తానికి విశాఖ ఉక్కుకు సంబంధించిన ఈవోలో బిడ్డింగ్లో ఇరవై రెండు సంస్థలు పాల్గొన్నాయి అందులో ఏ సంస్థలు పాల్గొన్నాయి ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ ఆదాని జిందాల్ టాటా ఇలాంటి స్టీలు ఉత్పత్తి రంగంలో ఉన్న సంస్థలు చాలా వరకు పాల్గొని ఉంటాయని అందరూ భావిస్తున్నారు ఇందులో జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఒక సంస్థ తరఫున బిడ్డు దాఖలు చేశారు అవసరమైతే పబ్లిక్ నుంచి ఫండింగ్ గ్యాదర్ చేసి ముందుకెళ్లాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు ఇటు సింగరేణి మాత్రం ఇందులో బిడ్డింగ్లో పాల్గొనలేదు అని తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పాల్గొనలేకపోయింది ఏంటి అనేది కారణాలు తేలాల్సిన అవసరం అయితే ఉంది చూడాలి విశాఖకు ఏ రకంగా ముందుకు ఉండబోతుంది విశాఖ స్టీల్ అనేది ముందు 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 ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుందా ప్రైవేటు పరం అవుతుందా దాని భవిష్యత్ ఏంటి అనేది ఈఓఐ ఎవరు తీసుకున్నారు అన్నది తేలిన తర్వాతే తెలిబోయే అవకాశాలు మనకు అందిస్తున్నాయి